హలో వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఈ వీడియోలో న్యూ ఇన్నోవేషన్ సామ్సాంగ్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ గురించి చెప్తాను ఈ వాషింగ్ మిషన్లో ఏఐ టెక్నాలజీ ఉంది ఇది జెంటిల్ సింపుల్ అండ్ ఇంటెలిజెంట్గా వాష్ చేస్తుంది మరియు ఈ వాషింగ్ మిషన్ ఇకోబాబుల్ టెక్నాలజీ కలిగి ఉంటుంది మరియు ఇది డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను చూడండి అండ్ మేము చేసే వీడియోస్ మీకు ఉపయోగం అవ్వాలని నేను నా టీం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము మీరు మా హార్డ్ వర్క్ని గమనించి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయాలని ఆశిస్తున్నాను లెట్స్ బిగిన్ టు ఆర్ వీడియో వీడియోని చివరి వరకు చూడండి ఇందులో చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఇది పవర్ ఆన్ ఆఫ్ ఆప్షన్ ఇది వచ్చేసి సైకిల్ చేంజ్ చేసుకునే కంట్రోల్ నాబ్ ఇది నావిగేషన్ డయల్ ప్రాసెస్లో మూవ్ అవుతుంది ఏ సైకిల్లో క్లాత్స్ వాష్ కావాలో ఈ నాబ్ని అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మరియు ఇది ప్లేఆర్ పాస్ ఆపరేషన్ ఆప్షన్ అండి ఈ రౌండ్ సింబల్ అనే ఆప్షన్ ఎక్స్ట్రా సెట్టింగ్ మరియు ఫంక్షన్స్కి యూజ్ అవుతుంది లైక్ డిలే అండ్ చైల్డ్ లాక్ వైఫై డిఫరెంట్ సైకిల్స్ బబుల్ సోక్ అలామ్ క్యాలిబ్రేషన్ ఎక్సెట్రాకి యూజ్ అవుతుంది ఇది వాటర్ టెంపరేచర్ ఆప్షన్ ఇది రిన్స్ కౌంట్ అనే ఆప్షన్ ఇది స్పిన్ అనే ఆప్షన్ ఈ త్రీ ఆప్షన్ సైకిల్స్కి తగ్గట్టు బై డిఫాల్ట్ సెట్ చేసుకుంటుంది లేదా మీకు వేరేగా కావాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు ఇది అడిషనల్ ఫంక్షన్ ఆప్షన్ ఇది వచ్చేసి డిటర్జెంట్ బాక్స్ అండి ఇందులో సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ వేసుకోవాలి ఈ యొక్క బ్లూ కలర్ దాంట్లో వచ్చేసి సాఫ్ట్నర్ లైక్ కంఫర్ట్ డెటాల్ లాంటివి వేసుకోవాలి దాని పక్కన వచ్చేసి ప్రీవాష్ కనుక కావాలనుకుంటే డిటర్జెంట్ ఆర్ లిక్విడ్ వేసుకోవాలి ఇది డోర్ అండి మనకు చైల్డ్ లాక్లో కనుక ఉన్నట్టయితే డోర్ ఓపెన్ అవ్వదు గమనించగలరు డార్క్ కలర్ అండ్ కలర్ పోయే గార్మెంట్స్ ఏమైనా ఉంటే ఈ కలర్స్ అనే ఆప్షన్లో వేసుకోవాలి జీన్స్ టైప్ క్లాత్స్ ఏవైనా ఉంటే ఇందులో వేసుకోవాలి బేబీ కేర్ అనే ఆప్షన్లో స్మాల్ చిల్డ్రన్ క్లాత్స్ వేసుకోవాలి సైలెంట్ వాష్లో నాయిస్ అండ్ వైబ్రేషన్ తక్కువగా వస్తుంది డైలీ వాష్లో కాటన్ అండ్ సింథటిక్స్ అండ్ ఇన్నర్వేర్స్ వేసుకోవాలి క్లౌడీ డే ఆప్షన్లో స్పిన్ డ్రైవింగ్ హైలో ఉంటుంది మీ క్లాత్స్ ఎక్కువ డ్రై కావాలంటే ఈ ఆప్షన్ యూస్ చేయాలి క్లాత్స్ని ఉతకాల్సిన అవసరం లేదనుకుంటే నీళ్ళలో తీసేసి పిండాలనుకున్నప్పుడు రిన్స్ ప్లస్ స్పిన్ ఆప్షన్ యూజ్ చేయాలి వెట్ క్లాత్స్ కనుక ఉన్నట్టయితే డ్రైన్ ఆర్ స్పిన్ అనే ఆప్షన్లో వేసుకోవాలి డ్రమ్ క్లీన్ అనే ఆప్షన్ ఎవ్రీ ఫార్టీ వాషెస్కి ఒకసారి యూజ్ చేయాలి ఎందుకంటే మన డ్రమ్కి స్కేలింగ్ కానివ్వండి బ్యాక్టీరియా ఏదన్నా ఉంటే క్లీన్ చేస్తుంది ఎవ్రీ ఫార్టీ వాషెస్కి ఒకసారి ఇది మనకు అలారం ఇస్తుంది కాటన్ అనే ఆప్షన్లో కాటన్ బెడ్ లెనిన్స్ టేబుల్ లెనిన్స్ అండర్వేర్స్ టావల్స్ ఆర్ షర్ట్స్ వేసుకోవచ్చు క్విక్ వాష్ అనే ఆప్షన్లో టూ టు త్రీ పేర్స్ వేసుకోవాలండి తక్కువగా మురికున్న క్లాత్స్ వేయండి సూపర్ ఇకోవాష్లో ఎనర్జీ సేవ్ మరియు మామూలు నీళ్ళతోనే ఉతికేస్తుందండి హాట్ వాటర్ రాదు డెలికేట్ కాటన్ క్లాత్స్ కనుక ఉన్నట్టయితే ఈ కాటన్ అనే ఆప్షన్లో వేసుకోవాలి సింథటిక్ అనే ఆప్షన్లో పాలిస్టర్ అండ్ నైలాన్ క్లాత్స్ వేసుకోవాలి డెలికేట్స్ అనే ఆప్షన్లో వర్క్ శారీస్ ఎంబ్రాయిడరీ శారీస్ వేసుకోవాలి ఇందులో ఓన్లీ లిక్విడ్ యూజ్ చేయాలి డిటర్జెంట్ వాడొద్దు టావెల్స్ అనే ఆప్షన్లో బాత్ టవల్స్ అండ్ మ్యాట్స్ వేసుకోవచ్చు బెడ్డింగ్ అనే ఆప్షన్లో బెడ్షీట్స్ విత్ పిల్లో కవర్స్ వేసుకోవచ్చు షేడ్స్ అనే ఆప్షన్లో ఓన్లీ షేడ్స్ ఉన్నట్టయితే వేసుకోవాలి హైజీన్ స్టీమ్లో బ్యాక్టీరియల్ క్లాత్స్ ఏవైనా ఉంటే వేసుకోవాలి ఉల్ అనే ఆప్షన్లో ఉలెన్ క్లాత్స్ స్వెటర్స్ వేసుకోవాలి అవుట్డోర్ అనే ఆప్షన్లో స్పోర్ట్స్ వేర్ ఏదైనా ఉంటే వేసుకోవాలి వేర్ అనే ఆప్షన్లో బాగా మురికిగా ఉన్న పాలిస్టర్ క్లాత్స్ వేసుకోవాలి ప్రీవాష్ అనే ఆప్షన్లో బాగా మురికిగా ఉన్న క్లాత్స్ని ముందుగా నీళ్ళలో తీసి తర్వాత వాష్ చేస్తుంది ఇంటెన్సివ్ అనే ఆప్షన్లో బాగా మురికిగా ఉన్న క్లాత్స్ని ఉతుకుతుంది ఇది చాలా ఎక్కువగా టైం తీసుకుంటుంది బబుల్ సోక్ అనే ఆప్షన్లో బాగా మొండి మరకలు కనుక ఉన్నట్టయితే ఈ ఆప్షన్లో వేసుకోవాలి బట్టల్ని నానబెట్టిన తర్వాత ఉతికిస్తుంది సైకిల్ అనే ఆప్షన్లో మీరు రెగ్యులర్గా యూజ్ చేసే సైకిల్స్ ఏవైనా ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు డిలే అండ్ ఆప్షన్ వచ్చేసి వన్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది మీకు మిషన్ కనుక ఒక వన్ అవర్ తర్వాత రన్ అవ్వాలనుకుంటే వన్ సెలెక్ట్ చేసుకోండి ఇంట్లో కిట్స్ కనుక ఉన్నట్టయితే చెడ్ లోకొనే ఆప్షన్ యూజ్ చేయండి ఇందులో ప్యానెల్ పైన ఏ బటన్ మరియు డోర్ కూడా ఓపెన్ అవ్వదు ఓన్లీ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఒకటే వర్క్ చేస్తుంది ప్రతి అడిషనల్ సెట్టింగ్స్కి ప్రతి ఆప్షన్కి ఓ అనే బటన్ ప్రెస్ చేసి తర్వాత స్టార్ట్ అనే బటన్ ప్రెస్ చేయండి వైఫై ఆన్ ఎలా చేయాలో స్మార్ట్ థింగ్స్ యాప్ వాషింగ్ మెషిన్ అండ్ ఐఫోన్ ఎలా కనెక్ట్ చేసుకోవాలో చెప్తానండి ముందుగా అడిషనల్ ఫంక్షన్కి త్రీ సెకండ్స్ హోల్డ్ చేస్తే నావిగేషన్ డయల్లో వైఫై అనే ఆప్షన్ వస్తుంది తర్వాత ఓ అనే సింబల్ని ట్యాప్ చేయాలి వైఫై ఆన్ అవుతుంది గూగుల్ ప్లే స్టోర్ ఆర్ యాపిల్ స్టోర్లో స్మార్ట్ థింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి మీ శాంసంగ్ అకౌంట్తో స్మార్ట్ థింగ్ యాప్లో లాగిన్ అవ్వాలి తర్వాత స్మార్ట్ థింగ్ యాప్ని ఫోన్లో ఓపెన్ చేయండి ఎన్యూ డివైజ్ నేమ్ కనబడుతుంది యాడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి మీ అప్లయన్సెస్ని రిజిస్టర్ చేసుకోండి రిజిస్ట్రేషన్ అయిపోతే మీ అప్లయన్సెస్ స్మార్ట్ ఫోన్లో కనబడుతుంది ఈ స్మార్ట్ థింగ్ యాప్స్ యూజ్ చేయడం వల్ల కరెక్ట్ సైకిల్ సజెస్ట్ చేస్తుంది టైమ్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మరియు అడ్వైజ్ ప్లానింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ చూపిస్తుంది మంత్లీ ఒకసారి అండి ఇది కింద వాషింగ్ మిషన్ కింద రైట్ సైడ్లో ఈ నాబ్ ఉంటుందండి అది లెఫ్ట్ సైడ్ తిప్పితే ఓపెన్ అవుతుంది అది సింక్ కింద పెట్టి క్లీన్ చేసుకోండి పక్కన పైప్ కనబడుతుంది కదా ఆ పైప్ కూడా ఓపెన్ చేయండి పైప్కి చిన్న నాబ్ ఉంటుంది అందులో వేస్ట్ వాటర్ ఉంటుందండి ఆ వాటర్ని తీసేయండి నేను చెప్పిన ఫుల్ డీటెయిల్స్ ఈ వాషింగ్ మిషన్ గురించి మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మై యూనిక్ థాట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్